ఉచిత ఇసుకను ఆపేసి జనానికి అందుబాటులో లేకుండా చేసి సీఎం జగన్ 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుపడ్డారు. తన సొంత పొట్ట నింపుకున్నాడని అన్నారు. తాపీ మేస్త్రీలంతా కలిసి వైసీపీ ఫ్యాన్ కు సమాధి కట్టడానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు. తామొచ్చాక ఇసుకను గతంలో మాదిరిగా ఉచితంగా ఇస్తామని, నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె పోరాటానికి అండగా నిలిచామని, కానీ ఆమె ఇప్పుడు షర్మిలకు కాంగ్రెస్ కు ఓటేయ్యాలని ప్రచారం చేస్తుందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు చేటు తెస్తుందని స్పష్టం చేశారు. ప్రజాగలం యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా క్రోసూరు సత్తెనపల్లిలో జరిగిన బహిరంగ సభలకు చంద్రబాబు హాజరై ప్రసంగించారు. ఒక తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు రాష్ట్రంలో డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ తో కలిసి డ్రామాలు రక్తి కట్టిస్తోందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీ కూటమికి పడకుండా చెల్లి షర్మిల తల్లి కాంగ్రెస్ ద్వారా ఓట్లు చీల్చాలనుకుంటుందన్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనన్న జనసేనని పవన్ కళ్యాణ్ మాటలకు తూట్లు పొడిచి వైసీపీకి సహాయం చేయడమే అని మండిపడ్డారు. అన్నా చెల్లెల మధ్య కుటుంబ సమస్య ఉంటే అది కుటుంబంలోనే తెలుసుకోవాలన్నారు. అలా కాకుండా ఇలా రాజకీయాల పేరుతో 5 కోట్ల మంది జీవితాలతో రోడ్ల మీదకు ఈడ్చడం సరికాదన్నారు. జగన్ ఇంకా అధికారంలోకి కొనసాగితే ఉద్యోగులకు తిప్పలు తప్పవని, ఇప్పటికే సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ నాశనమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పూర్ణిమ అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం బకాయిలను 7 రోజుల్లోగా చెల్లిస్తామని, గతంలో మాదిరి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఆయన మంత్రివర్గ సహచరులకు అడ్డగోలు సంపాదనపై తప్ప రాష్ట్ర అభివృద్దిపై ఎలాంటి శ్రద్ద లేదని లోకేష్ విమర్శించారు. పరిశ్రమలు ఎప్పుడు తెస్తారని అడిగితే కోడిగుడ్డు కథలు చెబుతున్నారని, ఇటువంటి పనికి మాలిన మంత్రులుంటే రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు దూరదృష్టిని, విజన్ ను కొందరు పనిగట్టుకుని విమర్శిస్తూ ఉంటారని చెబుతూ, గతంలో 5,000 ఎకరాల్లో శంషాబాద్ విమానాశ్రయం కడతానంటే అంత భూమి ఎందుకన్నారని ప్రశ్నించిన వారు చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. జగన్ 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినా కరెంటు కోతలు మాత్రం తప్పడం లేదంటూ హేళన చేశారు. టీడీపీ హయాంలో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచకుండా నిరంతర విద్యుత్తును అందజేశామని లోకేష్ చెప్పారు. వైసీపీ పాలనలో ముస్లింలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని, జగన్ వచ్చాక వాటిని రద్దు చేశారన్నారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేక మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు ఆమె చేపట్టిన నిజం గెలవాలి యాత్ర నంద్యాల జిల్లాలో 3వ రోజు కొనసాగింది. నందికొట్కూరు నియోజకవర్గం మిట్టూరు మండలం నాగులూటి గ్రామానికి చెందిన చిన్న మాసం కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అదేవిధంగా కల్లూరు అర్బన్ పరిధిలోని టీడీపీ కార్యకర్త బోయ నరసింహుల కుటుంబాన్ని పరామర్శించారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఓదార్చారు. అంతకుముందు నంద్యాల శివారులో ముస్లిం మహిళలతో ఏర్పాటు చేసిన మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య ఘటనను భువనేశ్వరి ప్రస్తావించారు. వైసీపీ వేధింపులు తాళలేక ఇంటిళ్లపాది ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరమన్నారు. టీడీపీ హయాంలో రంజాన్ తోఫా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 240 కోట్ల సబ్సిడీ, ఇమాములకు 5,000, మౌజాన్లకు 3,000 అందించారు. వైసీపీ పాలనలో మైనారిటీలకు ఏమీ చేయకపోగా ఉన్న వాటిని లాక్కున్నారు. రాష్ట్రంలోని 30,000 ఎకరాల వక్ఫ్ భూములను వైసీపీ నేతలు ఆక్రమించారు. చంద్రబాబు హయాంలో అనేక కంపెనీలు రాష్ట్రానికి వస్తే జగన్ వాటిని తరిమేసి యువతకు ఉపాధి లేకుండా చేశాడని ఆమె మండిపడ్డారు. మేము శుద్ధపూసులం, సత్యవంతులమని 19 మంది ఐపీఎస్లు వారికి వారే సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. నీతికి, న్యాయానికి, నిష్పాక్షితకు కట్టుబడి ఉన్నాం అని చెప్పుకొచ్చారు. అంతేకాదండోయ్, మీరు ప్రతిపక్షాలు, మీడియా చెప్పుడు మాటలు వింటున్నారు అంటూ ఏకంగా ఎన్నికల కమిషన్నే నిందించారు. ఏపీలో 144 మంది ఐపీఎస్లు ఉండగా వీరికి మాత్రమే ఈ అవసరం ఎందుకు వచ్చింది? మిగిలిన అందరూ కాకుండా వీరు మాత్రమే ఎందుకు భుజాలు తడుముకున్నారు అని కాస్త లోతుగా ఆలోచిస్తే అసలు కిటుకు ఇట్టే అర్థమవుతుంది. వీరంతా 5 ఏళ్ల పాటు వైసీపీ సర్కార్తో అంటకాగి వైసీపీనే ఐపీసీగా అమలు చేసినట్లు బలమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే
అందులో 6 మందిని ఇప్పటికే ఎన్నికల కమిషన్ పక్కకు తప్పించింది. ఎవరి ఆదేశాల మేరకు కదిలారో తెలియదు, కానీ ఈ 6గురితో పాటు మొత్తం 19 మంది ఐపీఎస్లు అసాధారణ రీతిలో ఈసీకి సుదీర్ఘ లేఖ రాశారు. మీడియా గొంతు నొక్కండి, ప్రతిపక్షాలను కట్టడి చేయండి అంటూ ఈసీకి పరోక్ష విన్నపాలు చేసుకున్నారు. మరికొందరు వైసీపీ ఐపీఎస్లు ఐఏఎస్లపై ఈసీ చర్యలు తీసుకోకుండా విపక్ష ఫిర్యాదులు పట్టించుకోకుండా ఈసీపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ లేఖ రాశారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అలాగే ఏది ఏమైనా ఎన్నికల డ్యూటీలో ఉండాలి, వైసీపీ సేవ చేయాలనే తహతహ కూడా ఈ అధికారుల్లో కనిపిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సంతకాలు చేసిన 19 మంది వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరనే అంశంపైన ఐపీఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఏదైనా సంస్థ రద్దు చేసుకుంటే ఆ వ్యవహారం అంతటితో ముగిసిపోయినట్టే. ఆ తర్వాత ఎలాంటి సంబంధం ఉండదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు ఉండవు. కానీ యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా అనే సంస్థ ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత కూడా జగన్ సర్కార్ రాయితీలు కొనసాగిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా యాక్సిస్ కు ఆయాచిత లబ్ది చేకూరుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ స్థాపించడంతో పాటు ఇంధన వసతిని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియాతో పాటు స్విట్జర్లాండ్ రాష్ట్ర ప్రభుత్వంతో 2015లో ఒప్పందం చేసుకున్నాయి. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఒప్పందంలో పేర్కొన్నాయి. ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం మాట అటుంచి జగన్ ప్రభుత్వ హయాంలో ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నాయి. ఈ ఒప్పందం రద్దయినా ఆ 2 సంస్థల్లో ఒకటైన యాక్సిస్ కు వైసీపీ సర్కార్ రాయితీలు కొనసాగిస్తుంది. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంతో ఒప్పందం రద్దయినా యాక్సిస్ కు జగన్ సర్కార్ రాయితీలు కొనసాగించడంపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ డిమాండ్ చేశారు. అక్రమాలు బయటపడాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. యాక్సిస్ కు జగన్ సర్కార్ రెడ్ కార్పెట్ వేయడం వెనుక మర్మమేంటో బయటపెట్టాలని బీజేపీతో పాటు రాజకీయ వర్గాలు, ఇంధన రంగ నిపుణులు కోరుతున్నారు. చంద్రబాబుపై సీఎం జగన్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవిని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిలపై సీఈఓ ఎంకే మీనాకు ఫిర్యాదు చేశారు. జగన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కు అతీతంగా మాట్లాడుతున్నారన్నారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరామని చెప్పారు. వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న వెంకట్రామిరెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని సీఈఓను అడిగామన్నారు. విజయవాడ కమిషనర్ కాంతి రాణా టాటా ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఎలా లేఖ రాస్తారని వారు ప్రశ్నించారు. కాంతి రాణా వ్యక్తిగతంగా జగన్ కు సజ్జులకు దగ్గరవాడని, ఆయనపై కూడా సీఈఓకు ఫిర్యాదు చేసినట్లు టీడీపీ నేతలు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. కావలి సమీపంలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద ఉన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన స్కూల్లో ఆయన మధ్యాహ్న భోజన విరామం తీసుకున్నారు. ఈ సమయంలోనే వాలంటీర్లతో జగన్ సమావేశమైనట్లు తెలుస్తోంది. సుమారు అరగంట సేపు వారితో మాట్లాడినట్లు సమాచారం. పథకాలు పొందిన లబ్దిదారుల ఓట్లను ఎలా పొందాలనేది చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం వాలంటీర్లకు భోజనం ఏర్పాటు చేసి తాయిలాలు కూడా అందించినట్లు సమాచారం. వాలంటీర్లతో సీఎం రహస్య భేటీ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని, దీనిపై ఈసీ విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ విజయవంతమైంది. రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో తుక్కుగూడలో ఎక్కడ చూసినా జనం సందడే కనిపించింది. తుక్కుగూడ రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే సమయానికే సభ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వేలాదిగా ప్రజలు రోడ్ల మీదే ఉండిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడలో నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించి 6 గ్యారంటీలను ప్రకటించి అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అదే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికల ప్రచారానికి కూడా ఇక్కడ నుంచే శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో తెలుగు ప్రతిని తుక్కుగూడ సభ నుంచి రాహుల్ గాంధీ విడుదల చేశారు. జనజాతర సభకు గతంలో జరిగిన ప్రజాగర్జనకు మించి జనం హాజరయ్యారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సభ ఆలస్యంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన సభ కాబట్టి తుక్కుగూడ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాజధాని హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు.
తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన జాతర సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించినట్లే ఢిల్లీలో మోదీని ఓడిస్తామన్నారు. దేశంలో ఎలక్టరల్ బాండ్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ యత్నిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటుందని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తరహాలో కుల గణన చేపడతామని రాహుల్ ప్రకటించారు. కుల గణన తర్వాత ఆర్థిక గణన చేస్తామని వెల్లడించారు. దేశంలో ఆర్థిక పరమైన సర్వే చేసి దేశ ఆర్థిక వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉందో తేలుస్తామన్నారు. చారిత్రాత్మక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటామని సంచలన ప్రకటన చేశారు. అలాగే కిసాన్ న్యాయ కింద రుణమాఫీ చేస్తామని, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర లభించేలా చట్టబద్దత కల్పిస్తామని రాహుల్ ప్రకటించారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడ జనజాతర సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. తమ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోనని, చర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తానని అన్నారు. అధికారం పోయింది, కాలు విరిగింది, కూతురు జైలుకు వెళ్లిందని మానవత్వంతో ఇన్నాళ్లు మర్యాద పూర్వకంగా వ్యవహరించామని తెలిపారు. తమపై ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కొడుకు బిడ్డతో కలిసి ఉండేందుకు చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోపిడి దొంగల్లా, అడవి పందుల్లా పట్టి పీడించారని, పదేళ్లలో వందేళ్ల విధ్వంసం చేశారని ఆరోపించారు. ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇల్లు నిర్మించిందని, గడిచిన పదేళ్లలో కేసీఆర్ ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించారో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఇందిరమ్మ ఇల్లు ఉన్న ఊళ్లలో తాము ఓట్లు అడుగుతామని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న ఊళ్లలో కేసీఆర్ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. తాను తన మంత్రివర్గం 100 రోజుల పాలనను ప్రజల ముందు పెట్టామని, ఈ 100 రోజుల్లో తాము మంచి పాలన అందించామని భావిస్తే 14 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. తాము నిజాయితీగా కడుపు కట్టుకుని రోజుకు 18 గంటలు కష్టపడి 6 గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. భవిష్యత్తులో మంచి పాలన అందించేందుకు ఢిల్లీ నుంచి నిధులు, అనుమతులు తెచ్చుకోవాల్సి ఉందని, అందుకోసం 14 సీట్లు ఇవ్వాలని కోరారు. నేతన్నలకు పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ రాజీవ్ నగర్ లో ఆర్థిక ఇబ్బందులతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ నేత కార్మికుడు సిరిపురం సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. బతుకమ్మ ఆర్డర్స్, రంజాన్, క్రిస్మస్ ఆర్డర్లతో పాటు రాజీవ్ విద్యా మిషన్ లో భాగంగా స్కూల్ యూనిఫామ్ లో ఆర్డర్లు ఇచ్చి నేతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ తరఫున 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడి నేతన్న భీమా అందించాలన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పైనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎర్రబెల్లి దయాకర్ రావు జనకామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజు చౌరస్తాలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా లేకున్నా కొందరు కావాలని బెదిరిస్తున్నారన్నారు. అయితే తనకు జైళ్లు కొత్తేమీ కాదు. గతంలో పోరాటాలు చేసి మహారాష్ట్ర, అనంతపురం, వరంగల్లో ప్రజల కోసం జైలుకు వెళ్లొచ్చానని, మళ్లీ తనను కేసులు ఇరికిస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని తెలిపారు. మరోసారి ప్రజల కోసం జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని, మళ్లీ పాలకుర్తి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి గంటకోమాట మాట్లాడతారని దయాకర్ రావు ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మాఫియా రాజ్యం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికే తెలుగుదేశం జనసేన పార్టీలతో కూటమి కట్టామని చెప్పారు. రాజమహేంద్రవరంలో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆమె అనంతరం పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఇసుక, మైనింగ్, మద్యం మాఫియాలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారని, ప్రజలకు విముక్తి కావాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని గుండెలు బాదుకోవడం కాదని, వారి సమస్యల పట్ల గుండె స్పందించాలని హితవు పలికారు. కవితకు కాదేది అనర్హమని మహాకవి శ్రీశ్రీ అన్నారని, సీఎం జగన్ కబ్జాలు, అక్రమాలకు దేన్ని వదలడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సచివాలయం గనులను కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని, అప్పు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, కుటుంబాలు ఛిద్రమై ఎంతో మంది చనిపోయారని, వారి బిడ్డలు అనాథులయ్యారని చెప్పారు. ఇటువంటి పరిపాలన మనకు అవసరమా అని ఆమె ప్రశ్నించారు.
కడప లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వై షర్మిల అన్న సీఎం జగన్ టార్గెట్ గా విమర్శల బాణాలు విసిరారు. కడప స్టీల్ ప్లాంట్ ను సీఎం జగన్ స్వార్థం కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డికి సీఎం జగన్ ఎంపీ సీటు ఇచ్చారని మండిపడ్డారు. బస్సు యాత్రలో రెండో రోజు కడపలో ఆమె మాట్లాడారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఇల్లంతా రక్తంతో ఉంటే ఆయన గుండెపోటుతో చనిపోయారని ఎందుకు అబద్దం చెప్పారో ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణను ఎందుకు వద్దన్నారని, సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలు ఇటీవల వరుసగా రాజీనామా చేస్తున్నారు. శనివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైసీపీకి రాజీనామా చేశారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సిద్ధం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, మహమ్మద్ ఇక్బాల్ కూడా వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమంచి సైతం కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిని కేవలం రాజకీయంగా అడ్డు తొలగించుకునేందుకే అత్యంత దారుణంగా నరికి చంపారని ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఆరోపించారు. ఆ దుర్మార్గుల చేతిలో అధికారం లేకుండా చేసేందుకు తాను ఒంటరి పోరాటం చేస్తున్నానన్నారు. ఒంటరిగా బయటకు వెళుతున్నందున తనను కూడా అడ్డు లేకుండా చేయడానికి నరికేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో వాస్తవాలు చెప్పి ఎన్నికల్లో ప్రజల తీర్పుతో తమకు న్యాయం కావాలని అడుగుతున్నామన్నారు. వివేక కోరిక మేరకే తన సోదరి షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్నారని చెప్పారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న వ్యక్తుల చేతుల్లో అధికారం ఉండకూడదని, అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నానన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివేక హత్యకు గల కారణాలను, పరిస్థితులను సునీత వివరించారు. కుటుంబ సభ్యులు ఇంత ఘోరానికి పాల్పడతారని తాను ఊహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి జరిగిన అన్యాయంపై వ్యవస్థలతో కలిసి పోరాటం చేస్తున్నానని, తన వెనకాల ఎవరూ లేరని, కోర్టులకు పోలీస్ స్టేషన్లకు ఒక్కదాన్నే వెళుతున్నానన్నారు. న్యాయం కావాలని పోరాటం చేస్తున్నానని తప్ప ప్రతీకారం కోసం కాదన్నారు. ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా తన బాధ మరొకరికి రాకుండా న్యాయ పోరాటం చేస్తున్నానన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ సతీష్ కు నిరసన సగ తగిలింది. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి సతీష్ పూలమాల వేశారు. దీనికి స్థానిక ఎంఆర్పీఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. వారు వద్దని చెబుతున్న దండ వేయడంతో దానిని వెంటనే తొలగించారు. దీనిపై వైసీపీ జడ్పీటీసీ ముద్దునూరి సతీష్ రాజు ఎదుట ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు పొన్నాడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా తమ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారని, ఇక్కడికి వచ్చారంటూ గ్రామస్తులు నిలదీశారు. దీంతో అక్కడి నుంచి ఆయన మెల్లగా జారుకున్నారు. ఇప్పటి వరకు పోలీసుల చుట్టే తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలో రాజకీయ నాయకుల మెడకు చుట్టుకొనుందా? టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ కస్టడీ ముగిశాక దర్యాప్తు శాంతం రాజకీయ నాయకులు చుట్టే తిరగనుందా? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న విచారణలో నగరానికి చెందిన ఓ ఎమ్మెల్సీ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. టార్గెట్ గా చేసుకున్న వ్యక్తుల ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్లను వారి ఇల్లు కార్యాలయాలకు 300 మీటర్ల దూరం నుంచే ట్యాప్ చేసే ఓ పరికరాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ పరికరాన్ని కొనుగోలు చేయడానికి సదరు ఎమ్మెల్సీ నిధులను సమకూర్చినట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీకి నేడో రేపో నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆయనను విచారిస్తే మరికొందరు రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రణీత్రావు ఎస్ఐబిలో 2 గదుల్లో సీక్రెట్ గా ట్యాపింగ్లు చేసినట్లు ప్రాథమిక విచారణలోనే తేలింది. అక్కడ వాడిన 17 కంప్యూటర్లకు అధికారిక ఇంటర్నెట్ కనెక్షన్ కాకుండా ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్ సేవలను వినియోగించుకున్నట్లు నిర్ధారించారు. దీంతో ఐపీఎస్ ఉన్నతాధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ మాదాపూర్లోని పోలీస్ స్టేషన్లో ఏసీబీ తనిఖీలు కలకలం రేపాయి. ఎస్ఐ రంజిత్ కానిస్టేబుల్ విక్రమ్ 30,000 లాంఛనం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండెడ్గా దొరికారు. మాదాపూర్లోని సాయినగర్కు చెందిన ఎం లక్ష్మణ్ కుమార్తె నాగజ్యోతి 60 గజాల్లో పక్కా భవన నిర్మాణం చేపట్టారు. దీనిపై అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని అదే ప్రాంతం చెందిన మహిళా జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన జీహెచ్ఎంసీ పోలీసుల సాయంతో నిర్మాణాన్ని కూల్చివేసింది. దీంతో లక్ష్మణ్ జీహెచ్ఎంసీని ఆశ్రయించగా 60 గజాల్లో చేపట్టే ఇంటి నిర్మాణానికి అనుమతులు అవసరం లేదని చెప్పడం గమనార్హం. ఈ కేసు దర్యాప్తు పేరుతో లక్ష్మణ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన మాధవ్పూర్ ఎస్ఐ రంజిత్ బెదిరింపులకు దిగాడు. 1,00,000 రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రాధాయపడగా 50,000 అంగీకరించారు. ఈ విషయమై లక్ష్మణ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సూచనల మేరకు మాధవ్పూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లక్ష్మణ్
30,000 కానిస్టేబుల్ విక్రమ్ కు ఇచ్చాడు. విక్రమ్ ఆ నగదును ఎస్ఐ రంజిత్ కు ఇవ్వగా ఏసీబీ అధికారులు వారిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉగాది మహోత్సవాలు ఈ నెల 10వ తేదీన ముగుస్తాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామి అమ్మవార్లకు భృంగి వాహన సేవ నిర్వహించారు. అదేవిధంగా మహాలక్ష్మి అలంకరణలో భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇంకా మే నెల రానే రాలేదు, అయినా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. శనివారం ఏపీలోని 7 ప్రాంతాల్లో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో తీవ్రమైన వేడి దీనికి తోడు వడగాల్పులు తోడవడంతో రాష్ట్రం మండిపోయింది. రాష్ట్రంలోని సగానికి పైగా మండలాల్లో వడగాల్పులు వీచాయి. రాయలసీమలో నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో, కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో గాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం రాష్ట్రంలోని 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 231 మండలాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 7 డిగ్రీలు, అక్కడక్కడ 8 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రావికమతం, నందికొట్కూరు, నరసరావుపేట, భామిని, జిఎమ్మ వలస, మక్కువ, కురుపాములలో 44.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ వేసవి సీజన్లో ఒకే రోజు 7 చోట్ల 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇవాళ 66 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 222 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు కోస్తాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరోమారు తుపాకీ గర్జించింది. తెలంగాణ గ్రేహౌండ్ ఛత్తీస్గఢ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో మావోయిస్టులతో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో తెలుగువాడైన దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, 2 రీజనల్ కంపెనీ కమాండర్ అన్నే సంతోష్ అలియాస్ శ్రీధర్ అలియాస్ సాగర్ ఉన్నారు. ఇతని తలపై 25 లక్షల రివార్డు ఉంది. మృతి చెందిన మరో 2 మావోయిస్టులు ఒకరిని మణిరామ్ అని గుర్తించగా మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు మృతుల పేర్లను అధికారికంగా ప్రకటించకున్నా మావోయిస్టు నేత ఆజాద్ పేరిట విడుదలైన ఓ లేఖలో ద్వారా మృతుల్లో సంతోష్ మణిరామ్ ఉన్నట్లు స్పష్టమవుతుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో పోలీసులు బలగాలు కూంబింగ్ విస్తృతం చేశారు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూడా సరిహద్దులో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. శనివారం తెల్లవారుజామున ఇటు గ్రేహౌండ్స్ అటు ఛత్తీస్గఢ్ బలగాలు కూంబింగ్లో ఉండగా బీజాపూర్ జిల్లా కాంకేర్ సమీపంలోని పుజార కాంకేర్ గ్రామం సమీపంలోని కర్రీ తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటపురం మండలం డోలిగుట్టల అడవుల్లో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువైపుల కాల్పులు మొదలయ్యాయి. సుమారు గంటసేపు తుపాకులు గర్జించాయి. కాల్పులు నిలిచిపోయిన కొంతసేపటికి ఛత్తీస్గఢ్ పోలీసులు ఆ ప్రాంతంలో పరిశీలించగా 3 మావోయిస్టులు మృతదేహాలు లభ్యమయ్యే ఘటనాస్థలం నుంచి ఒక లైట్ మెషిన్ గన్, ఒక AK-47 తూటాలు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జైపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ టార్గెట్ గా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో అన్ని రంగాల్లో అస్థిరత్వం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయడం దారుణమని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని తీసుకువస్తామని చెప్పిన ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. మోదీ చెప్పే మోసపూరిత మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం 5 న్యాయ గ్యారంటీలను హామీలో ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ విరాట్ కోహ్లీ చెలరేగాడు. తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ అజేయ సెంచరీతో ధూము లేపాడు. మొత్తంగా 72 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 ఫోర్లు, 4 సిక్స్లతో 113 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కోహ్లీకి డూప్లిసెస్ కూడా సహకరించాడు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 125 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఈ నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. రాజస్థాన్ ఓవర్లలో చాహల్ 2, బర్గర్ 1 వికెట్ తీశారు. అయితే అజేయ సెంచరీతో చెలరేగిన కోహ్లీ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 12 ఫోర్లు బాదడంతో మొత్తంగా 672 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు బాదిన 2 బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఈ క్రమంలో 662 ఫోర్లు బాదిన డేవిడ్ వార్నర్ రికార్డును బద్దలు కొట్టాడు. 766 ఫోర్లు బాదిన శిఖర్ ధావన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్లో చేసిన
రన్స్ ద్వారా ఐపీఎల్లో విరాట్ కోహ్లీ 7500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొట్టమొదటి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 242 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 38 సగటుతో 7579 పరుగులు తీశాడు. ఇందులో 52 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి. ఇక అన్ని ఫార్మాట్ల T20 క్రికెట్తో కలిపి కోహ్లీకి 9వ సెంచరీ. దీంతో T20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన 3వ బ్యాటర్గా కోహ్లీ నిలిచాడు. ఐపీఎల్ 17 లో రాజస్థాన్ జైతి యాత్ర కొనసాగుతుంది. బెంగళూరులో జరిగిన మ్యాచ్ లో సంజు సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందేది. రాజస్థాన్కి ఇది వరుసగా 4వ విజయం. ఈ సీజన్ లో బెంగళూరుకు ఇది 4వ ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్స్లతో శతకం బాదాడు. ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 4 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ విఫలమైన మరో ఓపెనర్ జోస్ బట్లర్ చివరిదాకా క్రూజ్ లో ఉండి సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు మ్యాచ్ ను ముగించాడు. వన్ డౌన్ బ్యాటర్ సంజు శాంసన్ 42 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్లు కొట్టి అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరు బౌలర్లలో రీస్ టాప్లీ 2, ఎస్ దయల్, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీతో పాటు డుప్లిసిస్ 33 బంతుల్లో 44 పరుగులు చేసి బాగా రాణించాడు. కోహ్లీ డుప్లిసిస్ ద్వయం తొలి వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గ్లెన్ మాక్స్వెల్, సౌరభ్ చౌహాన్లు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లో యశ్వేంద్ర చాహల్ 2, నంద్రి బర్గర్ 1 వికెట్ పడగొట్టారు.